అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులు అర్చకుల నుంచి వేదాశీర్వచనం స్వీకరించారు. ఆ తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలను పండితులు వారికి అందజేశారు. దర్శన సమయంలో చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. దర్శనం సందర్భంగా ఆలయం వెలుపల ఆయనను చూసి ఓ మహిళ భావోద్వేగానికి గురైంది. చంద్రబాబు ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకుని ఆమెతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు తనను శ్రీవారే కాపాడారని అన్నారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నానని, ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలని ఆ కలియుగ దైవాన్ని కోరుకున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటానే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే ముందు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఒకటే ఆయన కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆఫీసుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానికి, అందులో తెలుగు ప్రజానీకం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకనే ఈరోజు మరొకసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క
సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను, ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్థానం తప్ప వేరే ఉండడానికి తీసేది అది నా యొక్క సంకల్పం. కొన్ని చేస్తూ వచ్చారు, దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత అన్ని విషయాలు రాబోయే రోజు నేను మాట్లాడతాను, ఏ విధంగా రావాలన్న విషయాన్ని. ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి, సహకారం ఉండాలి మనం చేసే పనులన్నీ. అందుకే ముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా రెండు మూడు టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలు చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని నేను ఒకటే చెప్తున్నా, నేను నా సంకల్పం చాలా స్పష్టం. నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో తెలుగువారు ముందుండాలని నా కక్ష చేస్తూ వచ్చాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు మాట్లాడతాను. ఒక ఈరోజుకే ప్రపంచంలో భారతీయులు గుర్తింపు వచ్చింది, అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో అయితే తెలుగున్నాడో ఇక్కడ అవతారం ఇచ్చాడు, అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి. నేను ఎందుకంటే మొత్తం తెలుగు వారు ఎక్కడున్నా ఒకటి, అలాంటి వాళ్ళు ముందుండాలి, భారతీయులు కూడా ముందుండాలి. ఈ సంకల్పం కోసం పనిచేస్తాను.